శాంతి మురళీ రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 27/12/2022 బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీకిప్పుడు జ్ఞాన మూడవ నేత్రం లభించింది ప్రతి 5000 సంవత్సరాల తరువాత భోలానాథుడైన తండ్రి ద్వారా మనం ఈ జ్ఞానాన్ని విని మనుషుల నుండి దేవతలుగా అవుతామని మీకు తెలుసు బాబా చెప్తున్నారు బుద్ధి నలువైపులా తిరుగుతూ ఉంటే జ్ఞాన ధారణ జరగదు ఒక్క తండ్రిపైనే పూర్తి యోగం నిలబడదు దేహీ అభిమానులుగా కాలేరు బాబా చెప్తున్నారు పిల్లలారా చనువుగా ఉండకండి పరస్పరం ఒకరి నామరూపాలను మరొకరు స్మృతి చేయకండి ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అనే పాఠాన్ని పక్కా చేసుకోండి ఇతరుల వెనుక పడకండి తండ్రి నుండి సలహా తీసుకోవాలి అప్పుడే మీరు దుఃఖం నుండి దూరం అవుతారు ధారణ కూడా చాలా బాగా జరుగుతుంది నిరాకార పరమాత్మ శివుడు భోలానాథుడు అంటే అందరికీ అన్ని ఇచ్చేవారు చెడిపోయిన వారిని బాగు చేసేవారు సృష్టి యొక్క ఆది మధ్య అంత్యముల రహస్యాన్ని చెప్పేవారు భగవంతుడే స్వయంగా ఈ ప్రపంచానికి వచ్చి పిల్లలకు తమ పరిచయాన్నిస్తున్నారు భగవంతుడు జ్ఞాన సాగరుడు దివ్య జన్మధారి వీరే ఉన్నతమైన జ్ఞానాన్ని అందిస్తారు భారతవాసులను పతితుల నుండి పావనంగా చేస్తారు తండ్రి ద్వారా మూడవ నేత్రం లభించినందున ఈ జ్ఞాన విషయాలన్నీ అర్థం చేసుకున్నారు పిల్లలు మీరు జ్ఞానాన్ని విని రోజంతా విచార సాగర మతనం చేస్తూ ఉండాలి బాబా మనకు సత్యమైన కథను వినిపిస్తున్నారు సత్యనారాయణునిగా చేస్తున్నారు ప్రపంచం వారికి అనంతమైన డ్రామా రహస్యం తెలియదు 5000 సంవత్సరాలకొకసారి పునరావృతమవుతుందని కూడా తెలియదు బాబా చెప్తున్నారు సూక్ష్మమైన ఆత్మలో 84 జన్మల పాత్ర 5000 సంవత్సరాల నాటకం ఇమిడి ఉంది ఇది చాలా అద్భుతమైన విషయం ప్రకృతి సిద్ధమైన విషయం అది కూడా ఈ పాత్ర అవినాశిగా ఉంటుంది 5000 సంవత్సరాలకొకసారి పునరావృతమవుతుంది ఆత్మ అత్యంత సూక్ష్మమైనది ఈ శరీరంలోనికి ఎలా వస్తుందో ఎలా వెళుతుందో ఎవ్వరూ గమనించలేరు జరిగిపోయిన ప్రతి క్షణం డ్రామాలో ఫిక్స్ అవుతుంది ఇది అనంతమైన నాటకం బిందు బాబాలో అనంతమైన జ్ఞానం నిండి ఉంది బాబా వద్ద ఏ శాస్త్రాలు పుస్తకాలు లేవు బాబా స్వతహాగా జ్ఞానాన్ని చెబుతారు పిల్లలు జ్ఞానాన్ని ధారణ చేయాలి ధారణ చేసి అందరికీ వినిపించినప్పుడే సఫలత లభిస్తుంది బాబా చెప్తున్నారు ఆత్మ ఎప్పుడూ పరమాత్మలో లీనం కాదు వివాహం చేసుకొని పవిత్రంగా ఉన్నవారు వికారాలను ఎలా జయించాలో చాలా చక్కగా చెప్పగలరు అటువంటి వారితో సేవను చేయించాలి జ్ఞానాన్ని అనుభవంతో చెప్పినప్పుడు ఎన్నో సంశయాలు దూరమవుతాయి గృహస్థంలో ఉంటూ శ్రీమతాన్ని ఎలా పాలన చేస్తున్నారో అనుభవంతో చెప్పే దంపతులు ఉండాలి ఆహార పానీయాల పథ్యాన్ని కూడా ఎలా పాటిస్తున్నారో అర్థం చేయించాలి సర్వీసు చేసేందుకు ఆత్మాభిమానులుగా ఉండాలి మంచి మంచి ప్లాన్స్ వేయాలి అంతేకాని అందరితో చనువుగా వెళ్ళిపోరాదు వారి దైహిక ప్రభావానికి వశం కాకూడదు మాయ క్షణ క్షణము మిమ్ములను ఇబ్బంది పెట్టేందుకే ప్రయత్నం చేస్తుంది
కొంతమంది పిల్లలు నామరూపాలకు వశమై బాబాకు చెప్పటానికి సిగ్గుపడతారు. కానీ శివబాబాకు అన్నీ తెలుసు. ఇటువంటి వ్యర్థ నడవడికలు ఏవైనా ఉంటే ధర్మరాజు వద్ద కఠినమైన శిక్షలను అనుభవించాలి. ఈశ్వరీయ సేవా కేంద్రానికి వస్తారు, జ్ఞానాన్ని వింటారు, కానీ లోపల అసురీ ఆలోచనలు ఉంటాయి. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. తండ్రి తప్ప మరెవ్వరూ జ్ఞాపకం రాకూడదు. కానీ కొంతమంది పిల్లలు నామరూపాలకు వశమవుతారు. అందుకే వారి స్థితి స్థిరంగా ఉండదు, ధారణ జరగదు. కొంతమంది పిల్లలు తండ్రికి చెప్పేందుకు భయపడి సలహాను కూడా అడగరు. దుఃఖాల నుండి దూరమయ్యేందుకు తండ్రి మంచి సలహానిస్తారు. తండ్రి సమానంగా జ్ఞాన శంఖధ్వని చేయాలి. కేవలం జ్ఞానాన్ని చెప్పటం కాదు, ధారణ చేసి తరువాత చెప్పాలి. ఆహార పానీయాల పథ్యం చాలా బాగా పాటించాలి. శ్రీమతాన్ని అనుసరిస్తూ గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఎలా ఉండాలో ఆ అనుభవాన్ని ఇతరులకు చెప్పాలి. వరదానము, సాధనాలు సౌకర్యాల ప్రభావంలోనికి వచ్చేందుకు బదులు ప్రకృతిని దాసీగా చేసుకునే విజయీ భవ. ఎప్పుడు కూడా యోగీ పురుషులు లేక పురుషోత్తమ ఆత్మలు ప్రకృతి ప్రభావంలోనికి రారు. బ్రాహ్మణాత్మలైన మీరు పురుషోత్తములు మరియు యోగీ ఆత్మలు. యజమానులైన మీకు ప్రకృతి దాసి. అందువలన ప్రకృతిలోని ఏ సాధనము లేక సౌకర్యమైనా మిమ్మల్ని తన ప్రభావంలోనికి ప్రభావితం చేయరాదు. సాధనాలు సాధనకు ఆధారంగా కారాదు, కానీ సాధన సాధనాలకు ఆధారంగా కావాలి. అప్పుడు మిమ్ములను ప్రకృతి జీత్ విజయీ ఆత్మలని అంటారు. స్లోగన్: ప్రతి గడియను అంతిమ గడియగా భావించి నడిచేవారు ఎవరెడీగా ఉంటారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.